సితారాకు స్వాగతం. ఈ వీడియోలో మనం అత్తారింటికి దారేది సీరియల్లో హీరోగా నటిస్తున్న ముకుంద్ గురించి, అతడి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అత్తారింటికి దారేది సీరియల్ ముకుంద్ అసలు పేరు శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన నిదనవాడలో జన్మించారు. సెప్టెంబర్ 3న వ్యవసాయదారులైన పెద్దిరెడ్డి లక్ష్మీదేవి దంపతులకు శ్రవణ్ కుమార్ జన్మించారు. శ్రవణ్కు రాధ అనే చెల్లెలు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటికీ పెరిగిందంతా శ్రవణ్ కుమార్ బెంగళూరులోనే. మావయ్య బాబాయ్ దగ్గర ఉండి శ్రవణ్ స్కూల్ చదువంతా బెంగళూరులోనే పూర్తి చేశారు. ఇక ఇంటర్మీడియట్ వచ్చి విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తదుపరి బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ని చదివారు. చదువంతా పూర్తయ్యాక ఇంజనీర్గా కొద్ది రోజులు జాబ్ చేశారు. ఆ తర్వాత నటన పట్ల ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టి వైజాగ్లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. ఆ తదుపరి కన్నడ భాషలో ఓ చిత్రంలో అవకాశాన్ని పొందారు. కానీ ఆ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత కన్నడ షార్ట్ ఫిలిమ్స్లోనూ పలు కన్నడ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రల్ని పోషించారు. కన్నడ ప్రజలు సఖద్ హుడుగా అనే బిరుదుని ఇచ్చారు. సఖద్ హుడుగా అంటే ఆసం బాయ్ అని అర్థము. తరువాత తెలుగువాడైన శ్రవణ్ ఓ తెలుగు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఎంఎచ్యూర్ లవ్ స్టోరీ అనే షార్ట్ ఫిలింలో కూడా నటించారు. ఆ తర్వాత ఈటీవీలో అత్తారింటికి దారేది సీరియల్లో అవకాశాన్ని పొందాడు శ్రవణ్. ప్రస్తుతం వరకు అత్తారింటికి దారేది సీరియల్లో ముకుంద్గా నటిస్తున్నారు శ్రవణ్. శ్రవణ్ కుమార్ ముకుంద్గా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడయ్యాడు. ఆ తరువాత కస్తూరి సీరియల్లో శ్రీకర్ అనే పాత్రలో హీరోగా నటిస్తున్నాడు. శ్రవణ్ కుమార్ ఫ్యూచర్లో మరిన్ని మంచి ఆఫర్స్ని పొంది మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. మళ్ళీ మరో స్టార్కి సంబంధించిన రియల్ లైఫ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.